పెద్ద సంఖ్యల గుర్తింపు సెన్స్ ఆఫ్ లార్జ్ నంబర్స్ హలో మిత్రులారా ఈ వీడియోకి మీకు స్వాగతం ఈరోజు మనం పెద్ద సంఖ్యల గురించి తెలుసుకుందాం సోను నువ్వేం చదువుతున్నావు అక్క నేను ముంబై జనాభా గురించి చదువుతున్నాను అయితే చెప్పు ముంబై జనాభా ఎంతో ముంబైలో జనాభా ఒక కోటి తొంభై లక్షలు కాని అక్క ఈ కోటి అంటే ఏంటి చెప్తాను ముందు నువ్వు ఇది చెప్పు ఐదు అంకెల పెద్ద సంఖ్య ఏది తొమ్మిది సరిగ్గా చెప్పావు ఈ సంఖ్యకు ఒకటి కలిపితే అప్పుడేం వస్తుంది సరైన సమాధానం మరియు వేలని మనం ఏమంటాము ఒక లక్ష సరిగ్గా సమాధానం చెప్పావు లక్ష సంఖ్య రాసేటప్పుడు మనం ఈ పట్టికను ఉపయోగిస్తాము ఒకట్లు పదులు వందలు వేలు పదివేలు లక్ష పది లక్షలు ఒక లక్ష ఆరు అంకెల చిన్న సంఖ్య నువ్వు ఆరు అంకెల పెద్ద సంఖ్య ఏమిటో చెప్పగలవా ఆ తొమ్మిది లక్షల తొంభై తొమ్మిది వేల తొమ్మిది వందల తొంభై తొమ్మిది ఇంకా ఏడు అంకెల చిన్న సంఖ్య ఏమవుతుంది పది లక్షలు సరే ఇప్పుడు చెప్పు ఏడు అంకెల పెద్ద సంఖ్య ఏది మీరు కావాలంటే ఈ వీడియోని ఆపి ఆలోచించవచ్చు లక్షల తొంభై తొమ్మిది వేల తొమ్మిది వందల తొంభై తొమ్మిది ఇంకా దేనికి ఒకటి కలిపితే ఏమవుతుంది లక్షలు చక్కటి జవాబు మనం ఒక లక్ష సార్లు కలిపితే మనకు వందలక్షలు లభిస్తాయి దానిని మనం కోటి అని కూడా అంటాము అలాగే అక్క అక్క నాకిది ఎనిమిది అంకెల చిన్న సంఖ్య అనిపిస్తుంది సరిగ్గా చెప్పావు సోను అక్క కాని ఇదైతే చాలా పెద్ద సంఖ్య కనుక ఇంత పెద్ద సంఖ్యని మనం ఎక్కడ ఉపయోగిస్తాము సరి చెప్పు ఈ సంవత్సరం జాతరకి ఎంతమంది వచ్చారో నీకు తెలుసా ఎంతమంది వచ్చారక్క ఈ సంవత్సరం పదిహేను కోట్ల మంది ఈ జాతరకొచ్చారు ఆహా అంత జనమా అప్పుడు అక్కడ చాలా రద్దీగా ఉండుంటుంది కానక్కా ఇంత పెద్ద సంఖ్య రాయాలంటే చాలా కష్టంగా ఉంటుంది కాదు సోను అస్సలు కాదు లక్ష సంఖ్య నీకు రాయటం వచ్చు కదా వచ్చక్క లక్ష సంఖ్య రాయడానికి మనం ఈ పట్టికని ఉపయోగిస్తాము సరే అయితే దీని తర్వాత కోటి దాని తర్వాత పది కోట్లు పెట్టేస్తాము చూడు ఇది ఒక కోటయిందా ఇప్పుడు చూడు పదిహేను కోట్లు ఎలా రాస్తాము చెప్పు సోను దీంట్లో ఎన్ని సున్నాలున్నాయో ఏడు బాగా చెప్పావు కాని ఇన్ని సున్నాలను చూసి కంగారు పడకు అయితే అక్క పదిహేను కోట్లంటే పెద్ద సంఖ్య కాదు సోను మనం ఇరవై కోట్లు గురించి మాట్లాడితే కంటే అది పెద్ద సంఖ్య అవుతుంది అదేవిధంగా పాతిక కోట్లు వీటికన్నా పెద్ద సంఖ్య అవుతుంది అన్నింటికన్నా పెద్ద సంఖ్య ఏది అన్నది మనం చెప్పలేము కాని తొమ్మిది అంకెల పెద్ద సంఖ్య ఏదవుతుంది అన్నదాని గురించి మనం ఆలోచించవచ్చు మిత్రులారా ఈ వీడియోలో మనం కోట్లు గురించి తెలుసుకున్నాం ధన్యవాదాలు